ఇచ్చినటువంటి మేయర్ గారికి, ఈ యొక్క కార్యక్రమంలో మాకు మొదటి నుంచి అండగా నిలిచినటువంటి మా గౌరవ మంత్రి శ్రీ హనుమంతరావు గారు, దివాకర్ రెడ్డి గారులకు, వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా అనేకమైన శాఖలు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడంలో సహాయపడ్డాయి. ఆ ప్రభుత్వ శాఖలన్నిటికీ, మరి హోటలియర్స్ అసోసియేషన్కి, సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్కి, మరి వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమం మరి అంతటితో ఆగిపోకుండా చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినందుకు, ఆ యొక్క కార్యక్రమాలు నిర్వర్తించడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మద్రాసు నుంచి వచ్చేసిన కళాకారులందరికీ, వారికి అందరికీ, మరి అధినేత అయినటువంటి పేకేటి శ్రీవరామ్ గారికి, దాసరి నారాయణరావు గారికి కూడా, శ్రీమతి రాజ్ సులోచన గారికి, వీరందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ఇంకా చివరకు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ మమ్మల్ని మరి ముందుకు నడిపినటువంటి శ్రీ పర్వతాలరావు గారు, డైరెక్టర్ సమాచార శాఖ, వారికి కూడా నా యొక్క కృతజ్ఞత తెలియపరుస్తూ, ఇక మిగతా కార్యక్రమాన్ని మీరు దయతో తిలకించాల్సిందిగా కోరుతూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నా. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించడానికి ఇంకా 10 నిమిషాల్లో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. నా చెట్లు కూసేసుకుంటున్నాడు. రాణి, ఈవేళ రాణి వాడి సంగతి చెప్తాను. ఇదిగో వస్తున్నాడు. ఆహా, ఆ నరక వాడి చేయి, వాడి దర్జ మధ్య కంగారులకు జంపులు. ఉన్నది మన ఇద్దరం, దీంట్లో ఎందుకు కన్ఫ్యూజన్? అడుగుతున్నానని ఏమి అనుకోవద్దు. నేనేం అనుకోను, వాళ్ళు ఏమని అనుకుంటారు. నా ఎంగిలి కావాలంటే తీసుకోండి. అధికారిరా, నిన్న ననగా పోయిన వాడు ఈవేళ రావడం. మరి ఇవాళ పోయిన వాడు నిన్న వస్తాడా? మా నాన్న పోయి చేరి ఉంటారా? ఏ పాటికి పోయి ఉంటారులే. పోయి ఉంటారని చెప్పి చెయ్యి పైకి చూపిస్తామండి. తిరుపతి కొండ పైన, కొండ పైనే కదా ఉంది. ఓహో, నువ్వు తిరుపతి కూడా వెళ్ళావు అన్నమాట. ఏం తిరుపతి, పట్టపగలు చీకటి ఒకే డార్క్. పట్టపగలు చీకటి, తిరుపతిలో పట్టపగలు చీకటిగా చూడటం నీకు ఎలా సాధ్యమైందా? అమ్మ కడుపులో ఉన్నప్పుడు పోయాను. సరే, ఇంతకీ మా నాన్నకి సీటు దొరికిందా? మంచి చోటు, ఫస్ట్ క్లాస్ ప్లేస్. ఇంజిన్కి వెనక్క పెట్టి. అమ్మ బాబోయ్, నిన్న బొలారం స్టేషన్ లో ఏం గుంపండి. ఏంటండి బొలారంటే? అలారం మోసినట్టు ఏటో ఎగురుతున్నారు ఎందుకు? అది కాదురా, తిరుపతి వెళ్ళాలంటే నాంపల్లి స్టేషన్ లో బండి ఎక్కాలి, లేదా సికింద్రాబాద్ స్టేషన్ లో బండి ఎక్కాలి. బొలారంలో ఎవరైనా ఎక్కుతారా? ఏం చేయమంటున్నారు? 8 గంటలకు బండి. బొలారం దగ్గర పోయేటప్పుడే 7:50 అయిపోయింది. అక్కడ పోయి బండి లేకుండా తిరిగి రావడానికి బదులు ఇక్కడ ఉన్న బండి ఎక్కిస్తామండి. ఎక్కిచ్చా? తర్వాత ఏమైంది రా? తర్వాత ఏమవుతుంది? బిజిల్ మోగేశాడు గాడు. బండి నుంచి దిగడానికి అవకాశం లేకుండా పోయింది. ఆ ఫ్రంట్ డోర్ లాక్ అయిపోయింది కారుకి. ఫ్రంట్ డోర్ లాక్ అయిపోతే బ్యాక్ డోర్ నుంచి దిగొచ్చు కదా. మనం పోయింది సింగిల్ డోర్ హెరాల్డ్ బండి. తర్వాత ఏమైంది? ఎలాగో బయటకు వచ్చేసి అయ్యగారిని మోసుకుని పెట్టిన లాక్ కొనిచ్చి పెట్టిన మోసుకుని అయ్యగారు లాక్ పోయి చూస్తే బండి 3 ప్లాట్ఫార్మ్ ఆగిందండి. అంటే నువ్వు ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్లకుండా రైలు పట్టాలు దాటి వెళ్ళావన్నమాట. కళ్ళారా చూసినట్టు ఎలా చెప్తున్నారు సార్? తెలుసురా, నాకంతా తెలుసు. దెబ్బ తగిలిన చోట మళ్ళీ తగులుతూ ఉంటుంది. తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? కానిస్టేబుల్ చేపట్టుకున్నాడు. నువ్వేం చేశావు? నేను వదలలే. వాడు కాలు పెట్టాను.
తర్వాత ఏమైంది? అయ్యగారు లావు ఉన్నారు, ఒకే లావు పరిగెత్తా. దిపు దిపుని పరిగెత్తేటప్పుడు అయ్యగారు కాలికి ఆ బంచ చుట్టుకుని బోర్డులో పడిపోయాడు అయ్యగారు. అయ్యో, మీరు ఆస్తో చేసి ఇచ్చారు కదా, పలహారాలు, స్వీట్లు, బందర్ స్వీట్లు, లడ్లు, జాంగర్లు, అవన్నీ ప్లాట్ఫారం పైన స్వయం స్వయం స్వయం. అయ్యో, ఎంతో ప్రేమగా చేసిన స్వీట్స్ అన్ని నేలపాలు చేసేవా? మీ నాన్నగారు వెళ్తారా, పడుకుని పోసిలే లబక లబకనే మొత్తం తినేలే. తర్వాత ఏమైందిరా? లగ్గేజ్ వేరే జాస్తి అయిపోయిందండి. లగేజ్ ఎందుకు ఎక్కువ అవుతుందిరా? నువ్వు తీసుకెళ్ళింది ఒక సూట్ కేసు, ఒక దిండు, ఒక దండ. తూకం వేసేటప్పుడు నేను మీ నాన్నగారు ఆ తూకం వేసే మిషన్ పైనే నిలబడి మాట్లాడితే ఉండిపోయాం. నాకు తెలుసురా, ఇలాంటి పనులు ఏవో చేస్తావు తెలుసు, కానీ ఒకటి మాత్రం చెప్పాలి సార్, తప్పకుండా చెప్పాలి సార్. ఏమిటి? మీ నాన్నగారు అంటే ఎంత మెచ్చుకోవాలి తెలుసా? మీ మాట అంటే ఎంత ఇష్టం ఆయనకి, ఎంత ప్రీతి. మీ మాట ఒకటి చెప్తే చాలండి, ఎవరు దాటరండి, మాట దాటరండి. అవునురా, మా నాన్న నా మాట దాటడు. మా నాన్న మా నాన్న మా నాన్న నా మాట ఎప్పుడు దాటుతాడు, కానీ మా నాన్న మా నాన్నే. మీరు చెప్పారు కదా బండి పోయేటప్పుడు తలుపు దగ్గర పోవద్దు, అపాయం అని చెప్పారు కదా. బండి ఆగే ఉంది, డోర్ తెరిచే ఉంది, కానీ మీ నాన్నగారు తలుపు దగ్గర పోలే, కిటికీలో నుంచి దూరాడు. చూసావా, అది అది రా మా నాన్న అంటే. ఏంటి, మంగళగిరిలో 6,000 మంది కల్తీ చారా తాగి అందరూ అయ్యో బ్రతికేరట. బ్రతికేరా? ఇలాంటి వార్తలు నాకు నచ్చవురా. సైకిల్ గేన్లు, మర్డర్లు, మానభంగాలు, సామూహిక మరణాలు, అలాగే ఏమైనా ఉంటుంది? అయ్యో 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 అయ్యో, ఏమయ్యాడు అయ్యో? ఒక్కరు కూడా లేదంట, అందరూ పోయారట. గట్టిగా చదువుతా నేను అనండి సార్. నిన్న బొడారం నుంచి బయలుదేరాడు నిజామాబాద్ ఎక్స్ప్రెస్, ఎదురొచ్చిన గూస్ ట్రైన్ గుద్ది ముక్కలు ముక్కలు అయిపోయింది. మా నాన్న బండి? లేదు, గవర్నమెంట్ బండి. తెలుసురా, తెలుసు. ఇంజన్ వెనకాలే ఉన్న పెట్టిలో ఇంటికి ఎక్కించేవరా? ముందు పెట్టిలు లేవే. నాన్నండి, ఇక్కడ పెద్ద అక్షరాల్లో రాశాడు కదా. ఏమని? ఎవరికి విపరీతమైన గాయం లేదట. అమ్మయ్యా, అందరూ సాధారణంగా చచ్చిపోయారట. అవునండి, కాలు వేరు, చెయ్యి వేరు, ఘోరంగా చావకుండా ఇలా పోయారా, వదిలేయండి. ఇప్పుడు నేనేం చేయాలరా? నేనేం చెయ్యాలి? ఆయన పుట్టిన తర్వాత మీరు ఏం చేయబోతున్నారు? తద్దినం చేయాలంతే. నాకు బాడీ కావాలి, నాకు బాడీ కావాలి. భరించారదా? మీకెందుకండి లేడీ బాడీ? ఆ బాడీ కాదురా, డెడ్ బాడీ. డెడ్ బా డెడ్ బాడీ మోయాలంటే నలుగురు కావాలి, మన ఇద్దరే ఉన్నాం. సార్ ఒకటి చేద్దాం. ఏమిటి? నాన్నగారిని 2 ముక్కలుగా చేసి 2 ట్రిప్ కొట్టేద్దాం. చచ్చిపోయిన తర్వాత పోస్ట్ మార్టమా? సార్ ఇది రైల్ యాక్సిడెంట్ సార్. శవాళ్ళ మొత్తాన్ని ఆ ప్లాట్ఫారం మీద పడకబెట్టి నూనె పోసి తగల పెట్టేసి బూడిది మిగులుతుంది. ఆ బూడిది తీసుకొచ్చి ఇండియా మొత్తం చెల్లేద్దామా? అవునరా, ఓ చార్టెడ్ ప్లేన్ మాట్లాడుకుని ఇండియా మొత్తం చెల్లేద్దాం. అప్పుడే మా నాన్నకి ఆత్మశాంతి. అవును, మీ నాన్నగారికి ఆత్మశాంతి కోసం ఇండియా మొత్తం ఆ బూడిదని జల్లాలి. ఎందుకంటే ఇండియా మొత్తం మీ నాన్నే కదా దున్నింది. మీ నాన్నగారు ఎత్తెంత? 3 అడుగులు. 3 నెలలే పుట్టాడా? అయి ఉండొచ్చు. ఇంత వస్తుందా బూడిదా మీ నాన్నగారికి? ఇది ఇండియా మొత్తం చెల్లాలంటే వీలవుతుందా? పొద్దున లేవగానే పళ్ళు తోమి వాష్ బేసిన్ ఉమ్మేస్తే పోలా. నాన్న నాన్న, నీకు ప్రతి సంవత్సరం పెద్ద పెద్ద గుండ్రని పెండాలు చేసి నీకు తద్దినాలు పెడుతుంటే ఆ అందాన్ని చూడకుండానే పోయావా నాన్న? 7వ తారీఖు నాడు చెయ్యాలి కర్మ, పొద్దున్నే చెయ్యాలి కర్మ. పంతులను చూడటానికి పోతున్నాడు. ఎరా బాగున్నావా? మా యదార్ సచ్చినవాడు ఎన్నిసార్లు టీవీ తీసాడో ఒక్కసారి నాకు చూపించడు. సరే కానీ బాబు, నాకెంత ఆనందం ఇవాళ. ఏం చేతంటారా, లచ్చోపలత్తల జనం ఉన్నప్పటికీ కూడాను ఆ కాకీబెట్టలో కమిషనర్ బాయ్య, రెడ్డి బాయ్య, గోపీనాథ్ రెడ్డి బాయ్ ఎంత అందంగా ఉంటారో అనకూడదు. కానీ ఆయన ఒకసారి ఈ చెల్లాయిని పుట్టించి పంపించాడు. పంపిస్తే మటుకు
ఆయన క్వార్టర్స్ లో ఆయనకి ఏమన్నా నేను లోటు లేకుండా చూసా. సరే కదండి బాబు. దయానందరా బాయ్ కూడా కూర్చున్నాను, కలెక్టర్ బాయ్. మా అయ్యగారు అందరి బాయల్ని నేను చక్కగా చూడగలుగుతున్నాను. ఇవాళ కాదు ఒకటి, ఒకరికొకరికి కాంపిటీషన్ లేదమ్మా. జనవరి 13వ తారీఖు పండగకేమో దయానందరావు గారు ఇంట్లో ఉన్నారనుకోండి, ఆడావిడ గారు ఏమో పుట్టింటికి పంపించేస్తారు. ఇలా చెప్పుకోవా అయ్యా రికార్డు డీజీపీ బాయ్ ఎంఏ నారాయణరావు బాయ్య. ఆ బాయ్య సివిల్ డ్రెస్లో ఆ సఫారీ వేసుకున్నప్పుడు నా మనసు ఎంత సాఫీగా ఉంటుందో. మా ఇద్దరు ఆ కళ్ళతో ఆ కళ్ళజోళ్ళ నుంచి సురుకు సురుకుమట చూస్తాడో, సోనాల్లా గుచ్చుకుంటాయమ్మా. సరే అయ్యా రెడ్డి బాయ్య బాగున్నావా? ఆ బాయ్య 10 ఏళ్ళకి పరిచయం అమ్మా ఈ బాయ్తోటి. నాగేశ్వరరావు బాబాయ్ గారు పక్కన గోడడ్డు, ఆయన మా గురువు గారు అనుకోండి, ఈడేమో మహా అందగాడు. మా ఇదారు సరే కాని బాబు. ఆడాళ్ళందరికీ నమస్కారం, మగాళ్ళందరికీ నమస్కారం. మరి ఆడా మగా కానీ ఎవరన్నా ఉన్నారా? ఎవరు? నేనే. అవును నేను ఆడా మగా కాని వాడిని, ఆడారోడ్నే మా ఆడానే. ఆ సంగతి మా ఇదారు తెచ్చినోడు మా గురువు గారు దాసరి నారాయణరావు బాయ్ ఇందాక చెప్పారు కదా. కానీ మా ఇదారు అనకూడదు కానీ ఆ తెల్ల సొక్కాలో ఆ తెల్ల ప్యాంట్లో ఆ బొత్త ఇక్కడ మా పద్మక్కే లేదు కనుక స్వతంత్రించి మాట్లాడుతున్నా. ఆ బావయ్యకి నాకున్న సంబంధం నా నోడితో నేను చెప్పలేను బాబు. ఆ బాబాయ్య సిల్లరకొట్టి సినిమాలో సిల్లరకొట్టి చిట్టమ సినిమాలో సూడిపిల్ల మా పాడు పిల్లాడు డాన్స్ చేయించాడు, ఇలా బదారపాలు చేసేసాడు. బాబాయ్ బాబాయ్ చెన్నారెడ్డి బాయ్ వచ్చారు. ఇదిగా చెన్నారెడ్డి బాయ్ అంటేనే నేను ఎప్పుడు మర్చిపోలేనమ్మా. ఆయనకి నాకు 30 సంవత్సరాల కింద పరిచయం. ఆయన ఒకసారి విశాఖపట్నం వచ్చారమ్మా. వచ్చి ఒకటి డాల్ఫిన్ సన్నో గుర్తులేదు కానీ రూమ్ నెంబర్ మాత్రం 23 ఆ రూముకి తీసుకెళ్ళారు ఆయన. తెల్లారుజామున 3:30 ఆయన ఒక్కరే ఉన్నారు. ఇంతకంటే నేనేం చెప్పలేను. ఆ బాబయ్య అన్నట్టు మర్చిపోయానమ్మా. ఆ బాబయ్య షష్ఠి పూర్తి హైదరాబాద్లోని ఇదో ఈ సత్యనోడు దాసనారాయణరావు బాబు డిమాండింగ్గా చేయించాడు ఇలాగే. మరి ఇప్పుడు డాన్సింగ్ ఏమో రికార్డింగ్ డాన్స్ ఏమన్నారు దాసర బాయ్య. అంచేత ఒరే రికార్డింగ్ కూడా ఒరే రామకృష్ణరావు మై కూడా ఎయిరా. చూడు పిన్నమ్మ పాడో పిల్లడు పైన పైన పాడతానంటాడు. చూడు పిన్నమ్మ పాడో పిల్లడు పైన పైన పాడతానంటాడు. బాబు అయ్యి బాబు కంగారులో మర్చిపోయాను. నేను మహాపతివ్రతతో సమానం. మంగళసూత్రాలు బయటపడిపోయింది. చంద్రపతి మంగళసూత్రాలు హరిశ్చంద్రుడు కనపడాలి. చెన్నారెడ్డి బాయ్య నీకు కనపడ్డాయా? ఇదిగా ఈ మంగళసూత్రం ఎవరు కట్టారో చెప్పుకోండి. అక్కడే నాగేశ్వరరావు కట్టారు. మరి ఈ మంగళసూత్రం గుర్తుపెట్టుకుని తీసుకుంది గట్టి రామారావు గారా? సార్ సార్ ఎంత రామారాయణ మంగళసూత్రాలు కట్టరు ఇవి చేశారు. అవునండి ఇందాక లేడీ డాక్టర్ చెప్పారు కవల పిల్లలు అని. కవల పిల్లలు కన్నా పుడితే
దాసర్ బాబాయ్ పేరు ఎంఎస్ రెడ్డి బాయ్ పేరు పెట్టుకుంటా. వస్తారమ్మా బురా, ఎక్కడో అక్కడ కూర్చోండి. ఇంకా ఇదిగో రాజేంద్ర ప్రసాద్ బాయిగా కామేశం అట్ట మా ఇదని చచ్చివాడు నాటకం ఆడుతున్నాడు. ఇదిగో పెట్టావా, ఉత్తరం పక్క తల పెట్టుకుని నిద్రపోతే వాడు మంచం మీదే టపా కట్టేస్తాడు. ఆ తర్వాత వాడికి ఉత్తర క్రియలు మన ఖర్చులతో జరిపించాల్సి వస్తుంది. ఇగో అడ్వకేట్ అది అలా తూర్పు ముఖం పెట్టుకుని పడుకుంటే హాయిగా చక్కటి కలలతో హ్యాపీగా నిద్రపోతారు. ముడిపోకమ్మా సీతమ్మా, ఇక్కడేమో ఇంద్ర సభ లాంటి ఇంట్లో ఉన్నారు, అక్కడ అగ్గిపెట్టంత కొంపలో ఇరుకోవాలని మహా భయపెట్టేసింది. నిజమే సీత, ఇంత తక్కువ వదిలో ఇంత మంచి కోర్సును జరగడం చాలా అదృష్టం. పైగా మద్రాసుకు ట్రాన్స్ఫర్ అయిందనగానే నా గుండెల్లో రైలు పరిగెట్టినాయి అనుకో. భాష ఇబ్బంది లేకుండా చక్కగా తెలుగు వాళ్ళిల్లే దొరికింది. అన్ని చక్కగా అమ్మేదాసమండి అన్నట్టు మా దొడ్లో బావి దగ్గర నుంచి చూస్తే వడపల్లిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గోపురం కనిపిస్తుందండి. అలాగా అయితే ఇంకే అక్కడి నుంచే స్నానం చేయగానే నమస్కారం బాలయ్యకు. ఏమిటి కామేశ్ గారు, సామాన్ సర్దుకుంటున్నారా? అవునండి. వెరీ గుడ్ వెరీ గుడ్. అవును, ఈ మంచం ఎక్కడేసారేమిటి? లోపల బ్రహ్మాండమైన బెడ్రూమ్ ఉండగా. ఇది మా కోసం కాదండి, కామేశ్ గారు. ఈ మాట మీకు అద్దెకిచ్చే ముందు నేను మీతో ఏమని చెప్పాను? చెప్పారులేండి. అంటే ఆ మాట మీరు మీ ఆవిడతో చెప్పలేదన్నమాట, అవునా? చెప్పండి, రాముని చెప్పండి. చెప్తానండి. రామ్మూర్తి గారు, ఈ వాటా మనకి ఇచ్చే ముందు గెస్టులు ఎవరు రాకూడదని షరతు పెట్టారు. మన బావి దగ్గర నిలబడితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కనిపిస్తుంది అన్నావు. హాయిగా భాష ప్రాబ్లం లేకుండా తెలుగు ఆయనే ఇల్లే దొరికింది అన్నావు. నువ్వు మూడు అన్నావు, పాపం ఆయన ఒకటే ఒకటి అన్నాడు. ఏంటి చుట్టాలు కట్ అది, అంతే కదా. 3:1. ఓన్లే పాపం ఒప్పేసుకో సీత, ఒప్పేసుకో ప్లీజ్ 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 ప్లీజ్. సర్లేండి అమ్మయ్యా. ఏట్రా, ఇది ఎలా దాక్కుంటావు ఏట్రా? ఏంటా కంగారు? నేను రా విష్ణుని. ఎవరు ఆయన? పోయింది మాకు తెలీదు, ఐ డోంట్ నో. ఓరి రెడ్డిగారా, ఏం నీకు తెలియకపోవడం ఏమిట్రా? మాస్టారు వీడు చిన్నప్పటి నుంచి ఇంతేనండి మహా చిలిపి వెళ్ళ అపరాధికలు ఎక్కువ వెళ్ళకి. ఓసారి ఏమైంది అనుకున్నారు? నేను బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటే బయట తాళం వేసి తాళం చుట్టూ జోబులో వేసుకొని సినిమాకి వెళ్ళాడు వెధ. వాడు వచ్చేంత వరకు నేను బాత్రూంలోనే తెచ్చాను. అరే నానా, యాదుడు కోతి, నేను రా విశ్వనాథ మావయ్యని. కావచ్చు, కానీ నువ్వెవరో నాకు తెలియదు మావయ్య. అయ్యా పరమేశ్వర గారు, ఈ వ్యవహారం చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది, తక్షణం ఇది ఖాళీ చేసేయండి. మీ అటువంటి మీ మొహాన వద్దు వద్దు, నేను ఖాళీ చేయను. ఖాళీ చేయవలసిన అవసరం నాకు లేదు. ఎందుకంటే మాకెవరు చుట్టాలు లేరు, మావయ్యలు అప్పలు లేరు, మాకందరూ అత్తలే. మా చుట్టాలంతా ఓన్లీ లేడీస్. ఓరు 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 ఓరు, ఏమిట్రా ఇది, ఏమైందిరా నీకు? ఏమిట్రా ఏమిటి, నీకు అత్తయ్యలే లేరు, మామయ్యలు లేరు, ఏంటి నీ బంధువులు మొత్తం ఆడవాళ్ళే, నాతో సహాయం. మామయ్యేమిటి మళ్ళీ? నో డైలాగ్, ఓన్లీ యాక్షన్. ఆయన క్షమించండి బాబాయ్ గారు, ఈ దిక్కుమాలిని కొంపకి అక్కుపక్షి లాంటి యజమాని ఉన్నాడు, ఆయన గొడవ పడలేక. నువ్వు ఒకసారి ఉంగో చెప్తాను. ఎక్కడ ఉంగో చెప్తాను? ఉంగోలు నేను ఉంగోటి మీద చెప్తాను. మా నో డైలాగ్, ఓన్లీ యాక్షన్. ఉంగో ఇదిగో సంచి అమ్మాయి. అవును ఎందుకురా అబ్బా? రామూర్తి గారా రండి. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు వచ్చినా నాకేం భయం లేదు, ఎందుకంటే మా ఇంట్లో చుట్టాలు ఎవరు లేరు. వెరీ గుడ్ వెరీ గుడ్. బాగు చేసి వెళ్ళిపోతాను లేండి. అవును, మీరెందుకు వచ్చినట్టు ఎందుకు? అవును, నేనెందుకు వచ్చినట్టు?
తెలుగు పేపర్ తెప్పించుకుంటావేమో వద్దు అని చెప్పడానికి వచ్చా. అదేంటండి, తమిళ పేపర్ చదువు నాకు రాదు. నాకు తెలుగు పేపర్ వస్తుంది కదా, చదివేసి నేను 9 గంటలకు అలా ఇచ్చేస్తా. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. సగం డబ్బులు నాకు ఇచ్చేయండి, తొమ్మిది కలిసి వస్తాయి. అందుకే తెలుగుదేశంలో దినపత్రికలు అంత గొప్పగా ఏడుస్తున్నాయి. కాంతమా, మద్రాసు మహానగరమా, నీకు శతకోటి వందనాలు. ఎందరో బంధువులు అందరికీ వందనాలు. ప్రముఖ సినీ దర్శకుడు జంజాల. లాంఛన ప్రాయంగా జ్యోతిని వెలిగించారు. అది నంది బహుమతుల ప్రధానోత్సవం. ఎగుడు దిగుడు కొండలు ఒకవైపు, పచ్చని చెట్ల సముదాయం మరోవైపు, ఉప్పొంగిపోతూ ఉరకలు వేసే సముద్ర తరంగాలు ఇంకొక వైపు, తీర్చిదిద్దినట్టున్న నూతన కట్టడాల భవన సముదాయం మరొక వైపు, విశాఖ సౌందర్యం మూర్తీభవించి ముగ్ధుల్ని చేస్తుంది. ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం సంధ్యా సమయం, ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం ఇసుక వేస్తే రాలనంతగా జనంతో కిటకిటలాడిపోతోంది. అత్యంత రమణీయంగా అలంకరింపబడిన వేదిక మీద 1989 సంవత్సరానికి గాను ఎంపిక చేయబడ్డ ఉత్తమ చిత్రాలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు సువర్ణ రజిత కాంస్య నంది బహుమతులు, నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు ఇవ్వబడ్డాయి.
ఈ నంది బహుమతుల ప్రధానోత్సవం అశేష ప్రజావాహిని ముందు కన్నుల పండుగగా జరిగింది. అమితమైన ఆనందోత్సాహాలతో ప్రజలు పండుగ జరుపుకున్నంత సంబరంతో మురిసిపోయారు. ఎందరో ప్రముఖులు, పెద్దలు, పిన్నలు, అధికారులు, అనధికారులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని ఆనందించారు. ఎన్నడూ లేనంతగా కొత్త కొత్త వింత శోభలతో విశాఖ నగరం సహజమైన ప్రకృతి తోడుగా కొత్త వింతలతో మెరిసిపోయింది. బహుమతి గ్రహీతలతోనూ, చిత్రసీమలోని ఇతర కళాకారులతోనూ ఆవరణ నిండిపోయింది. నింగి నుండి దేవతలు నేలకు దిగి వచ్చారా అన్నంతగా ఆవరణ కలకలలాడిపోయింది. నేల ఈదినట్టుగా జనం, చిత్రసీమ యావత్తు విశాఖలో కాపురం పెట్టినట్టు అనిపించింది. వేద మంత్రాలతోనూ, నాదస్వరంతోనూ తోటి మంత్రులు, సహచరులు వెంటరాగా గౌరవనీయ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు సభా ప్రాంగణంలోకి వేంచేసి ఆసీనులయ్యారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ప్రఖ్యాత సినీ దర్శకులు శ్రీ దాసరి నారాయణరావు ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారిని వేదిక మీదకు ఆహ్వానించారు. సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ వి హనుమంతరావు గారు ముఖ్యమంత్రి గారిని గులాబీ మాలతో సత్కరించారు. తరువాత సమాచార పౌర సంబంధ శాఖ మంత్రి శ్రీ జేసి దివాకర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని మల్లెపూ దండతో సన్మానించారు. తరువాత నంది అవార్డుల న్యాయ నిర్ణేతలు వేదికను అలంకరించారు. ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు లాంఛనప్రాయంగా జ్యోతిని వెలిగించారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ప్రార్థనా గీతంతో సభా కార్యక్రమం పిదప సమాచార పౌర సంబంధ శాఖ మంత్రి శ్రీ జేసి దివాకర్ రెడ్డి గారు బహుమతి గ్రహీతలను, ఆహ్వానితులను, పత్రికల వారిని ఉద్దేశించి అందరికీ స్వాగతం పలికారు. నాటి సభకు అధ్యక్షత వహించిన సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ వి హనుమంతరావు గారు ప్రసంగిస్తూ, ముఖ్యమంత్రి గారిని ప్రశంసిస్తూ, అనేక ఇతర కార్యక్రమాలకే కాక ముఖ్యమంత్రి గారు చిత్రసీమకు ప్రత్యేకంగా కలుగ చేస్తున్న అనేక సదుపాయాలను గురించి వివరించారు. అవకాశం కల్పిస్తున్నటువంటి డాక్టర్ మరి చెన్నారెడ్డి గారికి
అనంతరం న్యాయ నిర్ణేతల తరఫున శ్రీ ఎంబి నారాయణరావు గారు ప్రత్యేక నివేదికను సమర్పించారు. చిత్రసీమలో అతి ప్రతిష్టాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డు ఈ సంవత్సరం ప్రఖ్యాత నటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారికి లభించింది. నాగేశ్వరరావు గారిని పుష్పమాలాకృతిలో చేసి స్వర్ణ పథకంతోనూ 50,000 నగదు బహుమతితోనూ దుశ్యాలువతోనూ ప్రశంసా పత్రంతోనూ గౌరవనీయ డాక్టర్ చెన్నారెడ్డి గారు సన్మానించి డాక్టర్ అక్కినేనిని గౌరవించారు. ప్రథమ బహుమతి పొందింది గీతాంజలి చిత్రం. ఈ చిత్ర నిర్మాత శ్రీ టిపిఆర్ ప్రసాద్ గారిని, దర్శకుడు మణిరత్నం తరఫున శ్రీ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని బంగారు నందితోనూ నగదు బహుమతితోనూ ప్రశంసా పత్రంతోనూ ముఖ్యమంత్రి గారు అభినందించారు. ఈ చిత్ర కథానాయకుడు శ్రీ నాగార్జున. అతను రాలేదు. అతని తరఫున అతని రిప్రజెంటేటివ్ తామ్ర నందిని ప్రశంసా పత్రాన్ని, నగదు బహుమతిని ముఖ్యమంత్రి నుండి స్వీకరించారు. ద్వితీయ బహుమతి పొందిన చిత్రం మౌన పోరాటం. యథార్థ గాథలను రూపొందించడంలో దిట్ట శ్రీ రామోజీరావు గారు. వీరిని పుష్పమాలాకృతులను చేసి ముఖ్యమంత్రి గారు ప్రశంసా పత్రాన్ని, రజత నందిని ఇచ్చి గౌరవించారు. ఈ చిత్ర దర్శకులు శ్రీ ఏ మోహన్ గాంధీ గారు. వీరు ముఖ్యమంత్రి నుండి ప్రశంసా పత్రాన్ని, తామ్ర నందిని అందుకున్నారు. ఈ చిత్ర కథానాయకుడు శ్రీ వినోద్ కుమార్ గారు. వీరు తామ్ర నందిని, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. కథానాయకి కుమారి యమున. వీరు ముఖ్యమంత్రి నుండి ప్రశంసా పత్రాన్ని, తామ్ర నందిని అందుకున్నారు. తృతీయ బహుమతి పొందిన చిత్రం సూత్రధారులు. ఈ చిత్ర నిర్మాతలు శ్రీ సుధాకర్, శ్రీ కరుణాకర్. వీరు ప్రశంసా పత్రాన్ని, నగదు బహుమతిని, కాంస్య నందిని ముఖ్యమంత్రి నుంచి స్వీకరించారు. ఈ చిత్ర దర్శకులు కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు. వీరు ముఖ్యమంత్రి నుండి బహుమతులను స్వీకరించారు. ఈ చిత్ర కథానాయకుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. తామ్ర నందిని, ప్రశంసా పత్రాన్ని ముఖ్యమంత్రి నుంచి అందుకున్నారు. కథానాయకి కుమారి రమ్యకృష్ణ. ముఖ్యమంత్రి గారి నుంచి ప్రశంసా పత్రాన్ని, తామ్ర నందిని అందుకున్నారు. ఉత్తమ కథారచయిత శ్రీ మణిరత్నం గీతాంజలి చిత్రానికి లభించింది. ద్వితీయ ఉత్తమ కథారచయిత అంకుశం చిత్రానికి శ్రీ ఎం శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి లభించింది. వీరు ప్రశంసా పత్రాన్ని, నగదు బహుమతిని, తామ్ర నందిని ముఖ్యమంత్రి నుంచి స్వీకరించారు. ఉత్తమ నటుడు బహుమతి ఇంద్రుడు చంద్రుడు చిత్రానికి శ్రీ కమల్ హాసన్కి లభించింది. వీరు ముఖ్యమంత్రి నుంచి ప్రశంసా పత్రాన్ని, నగదు బహుమతిని, తామ్ర నందిని అందుకున్నారు. ఉత్తమ నటిగా భారత నారీ చిత్రానికి కుమారి విజయశాంతి ఎంపికయింది. ముఖ్యమంత్రి డాక్టర్ చెన్నారెడ్డి గారి నుంచి ప్రశంసా పత్రాన్ని, నగదు బహుమతిని, తామ్ర నందిని అందుకున్నారు
కుమారి విజయశాంతి. ఉత్తమ సహాయ నటుడి బహుమతిని స్వీకరించారు నీరాజనం చిత్రంలో నటనకు శ్రీ శరత్ బాబు గారు. వీరు ప్రశంసా పత్రాన్ని, నగదు బహుమతిని, తామ్ర నందిని అందుకున్నారు. ఉత్తమ సహాయ నటిగా శ్రీమతి జయసుధ స్వాతి చినుకులు చిత్రానికి ఎంపికయ్యారు. ఆమె రానందున ఆమె తరఫున నిర్మాత శ్రీ ప్రతాప్ గారు బహుమతిని ముఖ్యమంత్రి నుంచి స్వీకరించారు.